తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో విజ్ఞాన జ్యోతి ప్రైవేట్ కాలేజీ 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్వతకు కాలేజీ యాజమాన్యం విద్యార్థులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే తిలకించారు. గత సంవత్సరం నవంబర్ 14న జరిగిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ విజ్ఞాన జ్యోతి కాలేజీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ప్రాంతంలో గొప్ప పేరు సంపాదించిందన్నారు. దీనిలో చదువుకున్న విద్యార్థులు జేఎన్టీయూ, విష్ణు తదితర యూనివర్సిటీలలో చోటు సంపాదించడం వలన ఈ కాలేజ్ అధ్యాపకుల ప్రతిభ తెలుస్తుందన్నారు. ప్రతి విద్యార్థి అధ్యాపకుల దగ్గర భక్తి శ్రద్ధలతో విద్యను అభ్యసించే గొప్పవారవుతారని, తమ కుటుంబాల్లో పిల్లలు కూడా గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన జ్యోతి కాలేజీ చైర్మన్ చిట్రా భద్రలక్ష్మి, డైరెక్టర్ వెంకటరమణ, కరస్పాండెంట్ చిట్రా నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ శేఖర్, మాజీ సర్పంచ్ నీరుకొండ సత్యనారాయణ, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మీకు ఇచ్చేటువంటి టీచింగ్ని బట్టే మీరు ఆ ర్యాంక్ సంపాదించడం అని చెప్పి స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ ఎర్రవరం గ్రామంలో ఒక ప్రైవేట్ కాలేజీ స్థాపించి 4 సంవత్సరాలు పూర్తవకుండానే చక్కని కాలేజీగా గుర్తు తెచ్చుకుందంటే చాలా సంతోషం.